ఓం శ్రీ లలితా దేవ్యై నమ లలితా సహస్రనామాలు చదివేటప్పుడు మనం ఎట్లా తయారు కావాలనో ఫస్ట్ చెప్తానండి ఏముంది తయారు కావడంలో మామూలుగా స్నానం చేసి మామూలుగా స్త్రీలైతే చీర కట్టుకుంటారు కొంతమంది నైటీల మీద కూడా పూజ చేస్తారు అవునా కొంతమంది చేస్తారు అనుకుంటా ఎందుకంటే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కొంచెం హడావుడి ఉన్నవాళ్ళు ఆఫీస్ వర్క్ ఉన్నవాళ్ళు తొందర తొందరగా నైట్ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని శారీ కట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు కొంతమంది ఏమో మామూలుగా అలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే లలిత సహస్రనామాలే ఇక చదవలేరు అనమాట అంతా త్రీ ఓ క్లాక్ లేవాల్సి వస్తుంది ఇక కాకపోతే మామూలుగా నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళైతే గృహిణులు లేదా మగవాళ్ళు కూడా లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే చదవలేరు ఒకవేళ ఈవినింగ్ ఏమైనా చదవగలిస్తే స్నానం చేసి మంచిగా బా మంచిగా వస్త్రాలు ధరించి మామూలుగా వాళ్ళు ఏం వస్త్రాలు ధరిస్తారో వాళ్ళ వస్త్రాలు వాళ్ళు ధరి ధరిస్తారు కాకపోతే గంధం పెట్టుకొని గంధంలో కుంకుమ పెట్టుకోండి ఆజ్ఞా చక్రం మీద పెట్టండి అంటే రెండు కనుబొమ్మల మధ్య గంధం పెట్టండి ఫస్ట్ గంధం పెట్టి ఆ తడి మీదనే కుంకుమ పెట్టండి రౌండ్గా మంచిగా ఆజ్ఞా చక్రములో ఆజ్ఞా చక్రం మీద అర్థమైందా తర్వాత వస్త్రధారణ గురించి స్త్రీల వస్త్రధారణ గురించి చెప్పాలంటే స్త్రీలు సాక్షాత్తు లలితాదేవిలా కనిపించాలన్నమాట మీకు ఇక్కడ చక్కగా అర్థం చేసుకోండి ఏంటంటే స్త్రీలు లలితా సహస్రనామాలు చదివేటప్పుడు వాళ్ళు సాక్షాత్తు జగన్మాతలాగా కనిపించాలి అట్లా తయారు కావాలన్నమాట గాజులు నిండుగా వేసుకోవాలి అర్థమైందా ఏదో గోట్లు ఇవ ఈ మధ్య కొన్ని గోట్లు వస్తున్నాయి కదా ఇట్లా ప్లాస్టిక్ గోట్లు అలాంటివి వేసుకోకూడదండి గాజులు గలగలమని శబ్దం రావాలి తెలుసా వస్తున్నాయా వస్తున్నాయా నా గాజుల శబ్దం ఒక్కొక్క ఒక్కొక్క చేతికి రెండు డజన్ల గాజులు తప్పకుండా వేస్తాను నేను గాజులు నిండుగా చేతి నిండుగా చేతిలో నిండుగా ఉండాలి అమ్మవారికి ఎట్లుంటాయో అట్లా అర్థమైందా కాటుక పెట్టుకోవాలి మీరు కూడా మీరు కూడా కాటుక పెట్టుకోవాలి మంచిగా గంధం పెట్టుకోవాలి ఎక్కడ నుదురుపైన అని చెప్పాను కదా అక్కడ ప్లస్ కంఠం మీద కూడా పెట్టుకోవాలి శుద్ధి చక్రం ఉంటుంది మనకి అక్కడ కూడా పెట్టుకోవాలి గంధం పెట్టి కుంకుమ పెట్టండి తర్వాత చెంపలకి గ గంధం పెట్టుకుంటాం కదా మనం స్త్రీలము అట్లా పెట్టుకోవాలి గంధం కంపల్సరీ పెట్టుకోవాలి ఇంకా ఏంటంటే కాళ్ళకు పసుపు కంపల్సరీగా ప్రతి శుక్రవారం కాళ్ళకు పసుపు పెట్టుకోండి మీకు ప్రతి శుక్రవారం అని చెప్తున్నా కానీ నా కాళ్ళకు పసుపు బోధనమాట పసుపు వితౌట్ పసుపు కాళ్ళు కనిపించగానే నేను పూజ అని కూడా చూడను కొంచెం పసుపు ఒక గిన్నెలో కలిపేసి కాళ్ళకు పసుపు పెట్టేస్తా అంటే పసుపు కాళ్ళే కనిపించాలి నాకు అట్లా అయితేనే మంచి అనిపిస్తుంది అనమాట అట్లా కాళ్ళకు పసుపు అట్లా పెట్టుకుంటాను నేను అనమాట మీరు మాత్రము మీ ఇష్టము శుక్రవారం పూట మాత్రము ఖచ్చితంగా కాళ్ళకు పసుపు పెట్టుకోండి అర్థమైందా కాళ్ళకు పసుపు పెట్టుకొని మంచిగా కమ్మలు పెట్టుకొని మంచిగా అందంగా జుట్టును మంచిగా సవరించుకొని మంచిగా వీరబోసుకొని చదవకండి కనీసము అప్పుడే తలస్నానం చేస్తాం కాబట్టి ప్లక్కర్ అన్న పెట్టండి కొంచెము నుంచి ఇటు నుంచి కొంచెం హెయిర్స్ తీసి ప్లక్కర్ పెట్టేసేయండి తర్వాత పువ్వులు పువ్వులు ఉంటే మల్లె పొలమాలలో గన్నేరు పువ్వు ఏదో ఒకటి నెత్తిలో పెట్టుకోండి మీరు కూడా అమ్మవారికి పెట్టడంతో పాటు మీరు కూడా నెత్తిలో పెట్టుకోండి తర్వాత చీర కట్టుకోండి కంపల్సరీగా చీర శుక్రవారం పూట ఏం చేయండి ఏ నుంచి తీసిన చీరలు కట్టుకోండి అంటే ఇంట్లో కట్టుకునేవి లాగానే ఉంటాయి కదా కొంచెం ఇప్పుడు టూ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయినాయి ఆ చీరలు కానీ నేను అప్పుడు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటే ఉండేవి అనమాట లైట్ వెయిట్ శారీస్ ఇంట్లో రకరకాల రంగురంగులు కట్టుకోవడానికి అప్పట్లో చాలా కొనుక్కునేదండి నేను ఆ చీరలు అట్లాంటి చీరలు లైట్ వెయిట్గా ఉంటాయి మంచిగా ఎక్కువసేపు కూర్చొని చదవచ్చు కానీ ఇట్లా ఉబ్బరిచ్చేవి ఇట్లా కుచ్చుకునేవి అట్లాంటివి కట్టుకుంటే కా గంట కూర్చోవాల్సి వస్తుంది కదా లలితా సహస్రనామాలు చదివేటప్పుడు మనం గంటసేపు కూర్చోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం లైట్ వెయిట్గా ఉండేవి మెత్తటి చీరలు అట్లాంటివి మంచి రంగురంగులలో కొనుక్కోండి శుక్రవార శుక్రవారాలు కట్టుకోవడానికి అట్లా ఏంటంటే మనం కూడా అందంగా తయారయ్యి మనం కూడా మంచిగా తయారయ్యి అమ్మవారిలాగా మంచిగా అంటే అమ్మవారిలాగా అనమాట అమ్మవారిలాగా తయారయ్యి లలితా సహస్రనామాలు చదువుతున్నప్పుడు అమ్మ మనల్ని చూసి ఎక్కువ ప్రీతి చెందుతుంది అనమాట అమ్మ మనలోకి తన తత్వాన్ని మన లోనికి ప్రవేశపెడుతుంది అనమాట మనం కూడా చిద్రూప అవుతాం అంటే అమ్మవారే మనం అవుతామన్నమాట లలితా సహస్రనామాలు చదువుతున్నప్పుడు కాబట్టి మనం కూడా అట్లా తయారై కూర్చున్నప్పుడు మనకు కూడా అట్లాంటి భావన అనేది వచ్చేస్తుంది అనమాట మనమే అమ్మవారు అయినట్టు ఇంకెక్కువ భావన వస్తుంది అదే కొంచెము సరిగ్గా తయారు కాకుండా సరిగ్గా ఏదో ఒక ఏదో ఒక డ్రెస్సులోనో నైటీలోనో ఇట్లా కూర్చున్నారనుకోండి అట్లా అనిపించదనమాట ఇరవై ఏళ్ళ క్రితం నేను అంతే నేను అట్లాగే తయారయ్యేదాన్ని ఇప్పుడు కూడా అట్లాగే గాజులు అన్నీ వేసుకుంటా కానీ నాకు వచ్చిన ఆటో ఇమ్యూన్ డిసీజ్ వలన నేను ఎక్కువసేపు చీరలు కట్టుకొని ఉండలేను అనమాట ఎందుకంటే పుట్టకు సంబంధించింది కదా ఆటో ఇమ్యూన్ కాబట్టి కాబట్టి నేను ఎక్కువ శాతం అయితే నైట్లో ఉంటా ఒక రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చిన కొత్తలో అయితే నేను నైటీ మీదనే పూజ చేశాను అనమాట ఎందుకంటే చీర కట్టుకోకూడదు కట్టుకుంటే కడుపులో నొప్పి వస్తుంది ఎందుకంటే బ్లౌజ్ వలన అప్పుడు అందుకని నైటీలోనే పూజ చేసేదాన్ని అనమాట నైటీలోనే ఎంత అంటే ఆటోమీన్ డిసీజ్ వచ్చిన కొత్తలో కాబట్టి ఎట్లా ఉంటుంది ఆరోగ్యం బాగుండదు కదా స్టార్టింగ్లో ఎట్లుంటుంది మెల్లిమెల్లిగా నైటీలోనే పూజ చేస్తూ 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 మంచిగా అయ్యాను మంచిగా అయినాక ఇప్పుడు చీరలు కట్టుకోగలుగుతున్నాను ఒక రెండు మూడు గంటలు మూడు నాలుగు గంటలు చీరలో ఉండగలను ఇప్పుడు అయితే అసలు సంగతి ఏంటంటే నైటీలో పూజ చేసినా కూడా అమ్మ నన్ను అంటే భగవంతుడు ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కదా నాకు ఈ జబ్బు వచ్చింది అప్పటికే నేనైతే లలిత సహస్రనామాలు ఏం చదవట్లేదు కదా అది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కదా అయితే ఇప్పుడు కూడా కొన్ని రోజులు దత్తాత్రేయ స్వామికి కొన్ని రోజులు విష్ణు సహస్రనామాలు అట్లా చదివా కదా నైట్ వేసుకుని రెండు మూడు సంవత్సరాలు చదివాను రెండు మూడు సంవత్సరాలు పూజ చేశాను అయినా కూడా భగవంతుడు సేమ్ కరుణ సేమ్ కృపా దృష్టి నా మీద వెళ్ళి విరిసేలాగా చేసిండనమాట నాకు అనుభూతులు అనుభవాలు భావ భావాలు అంటే భగవంతుడు నన్ను ఏ కృపా దృష్టితో చూస్తున్నాడు అనేవి కొన్ని అనుభూతులు కలుగుతాయి కదా నాకు నేను చెప్పే కదా నాకు కొన్ని అనుభూతులు కలుగుతాయి కొన్ని సాక్షాత్కారాలు కలుగుతాయి భగవంతుడు కనిపించడం అనేది వాటిలో ఎక్కడ ఏ లోటు లేదు సేమ్ సేమ్ అట్లా అదే విధంగా నేను అనమాట నైటీలో పూజ చేసినా కూడా భగవంతుడు నన్ను ఏమి అంటే నన్ను కోపగించుకోవడం కానీ నన్ను నువ్వు నైటీలో ఎందుకు పూజ చేస్తున్నావు అని కానీ ఎటువంటి తిరస్కారం నన్ను చేయలేదు దీన్ని బట్టి అంటే తల్లికి కన్నబిడ్డ నైట్ వేసుకుంది అని చెప్పేసి తల్లికి కన్నబిడ్డ మీద కోపం అయితే రాదు కదా నువ్వు బాగాలేవు నువ్వు అని చెప్పేసి ఏం తిరిగి ఇట్లున్నావు నువ్వు అని చెప్పేసి అసహించుకోదు కదా తల్లి కన్న తల్లి కన్న తల్లికి కన్నబిడ్డ ఎట్లా ఉన్నా గుడ్డిగా ఉన్నా గూనిగా ఉన్నా మూగగా ఉన్నా ముంగిగా ఉన్నా కన్న తల్లికి ముద్దాడుతూనే ఉంటుంది అర్థమైందా అట్లనే భగవంతుడు కూడా మన కన్న తండ్రి మన కన్న తల్లి కాబట్టి వేషధారణ గురించి ఏం ఆలోచించరు వాళ్ళు వాళ్ళు వేషధారణ గురించి ఆలోచిస్తే కొంతమంది వాళ్ళు ఉంటారు చూడండి సిద్ధులు ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది చెత్త కుండీలలో కాగిదాలు ఏరుకొని అందులో ఉన్న అన్నాన్ని ఇస్తరాకులలో ఉన్న అన్నాన్ని తింటూ వాళ్ళు గోప్యంగా వాళ్ళు మనకు కనిపిస్తుంటారు అనమాట కానీ వాళ్ళు సిద్ధులు అనమాట సిద్ధులలో మూడు రకాలు ఉంటారు నేను ఒక వీడియో కూడా చేశాను వాళ్ళు సాక్షాత్తు భగవంతుడితో కనెక్ట్ అయ్యే ఒక కాబడి ఉంటారండి వాళ్ళు భగవంతుడితో మాట్లాడుతూ ఉంటారు ఇతరులకు కనిపించకుండా ఇతరులకు వాళ్ళ వాళ్ళు పెద్ద గ్రేట్గా కనిపించకూడదు కాబట్టి అట్లా దాపరికంగా వాళ్ళు అట్లా పిచ్చి వాళ్ళలాగా తిరుగుతుంటారు అనమాట రోడ్ల మీద కా రోడ్ల మీద అంటే ఇక్కడ రోడ్ల మీద ఏమి ఉండరు మనం ఉండే దగ్గర కానీ కాకపోతే వాళ్ళు అక్కడ కాశీ ప్రయాగ అటు సైడే వాళ్ళు ఉంటారంట ఉత్తరాఖండ్ అటు సైడే పిచ్చి వాళ్ళలాగా తిరుగుతుంటారు వాళ్ళని మనము గుర్తుపట్టాలంటే వాళ్ళ దగ్గర సుగంధభరితమైన వాసన వస్తుంది అంత డట్టిగా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర సుగంధభరితమైన వాసన వస్తుంది అట్లా వాళ్ళని గుర్తించవచ్చు అనమాట మరి వాళ్ళు అట్లా అంతా అట్లా ఉంటారు కదా మరి అంత డట్టిగా అట్లా ఉంటారు కానీ భగవంతుడు వాళ్ళతో కనెక్షన్ అయి ఉంటాడు దీన్ని బట్టి ఏంది భగవంతుడికి భక్తే కావాలి అంతేగాని ఇంకా వేరే ఏది అవసరం లేదు అర్థమైందా అయితే లలితా సహస్రనామాలు చదివేటప్పుడు అందరూ అవైలబుల్గా మంచిగా అనారోగ్యాలు ఉండకుండా హాయిగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ఏంటంటే భగవంతుణ్ణి ఇంకోటి ఏంటంటే ఈ లలితా శాసననామాలు చదివేటప్పుడు మాత్రం మనం కూడా లాగానే తయారు కావాలి నేను కూడా బీరువాళ్ళ నుంచి తీసి తీసి మరి కొత్త కొత్త చీరలు కట్టేదాన్ని కొత్త కొత్త చీరలు కట్టడము గాజులు వేసుకోవడము రకరకాల గాజులు మొత్తం అమ్మవారిలాగా మనం మనము తయారైతే మన లోపలికి అమ్మ చేరినప్పుడు ఇంకా దివ్యత్వంతో ప్రకాశిస్తాం అనమాట మనం లలితా సహస్రనామాలు ఏమనుకుంటున్నారు కుండలిని యాక్టివేషన్వి కాబట్టి మన కుండలిని యాక్టివేషన్ అవుతున్నప్పుడు మన లోపల దివ్య తేజస్ అనేది రావడం జరుగుతుంది అమ్మవారే మన లోపలికి రావడం జరుగుతుంది కాబట్టి మనము సాక్షాత్తు అమ్మవారి రూపంగా స్వరూపంగా మారిపోతాం అన్నమాట ఇంకోటి ఏంటంటే లలితాశాసననామాలు జరిపేటప్పుడు నాన్ వెజ్కి ఏమిటి సంబంధం నాన్ వెజ్ తింటే ఏం ఏంది ఏమవుతుంది నాన్ వెజ్ మేము తింటాం అని అంటున్నారండి కొంతమంది అయితే ధ్యానం చేసే వాళ్ళైనా ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చిన వాళ్ళైనా నాన్ వెజ్ మానేయాల్సి ఉంటుందండి ధ్యానమైనా లలితా సహస్రనామాలు అయితే ఎటువంటి వాళ్ళు మానేయాల్సిన అవసరం లేదంటే ఏదో శుక్రవారం పూట ఒక్కరోజు లలితా సహస్రనామాలు జరిగితే వాళ్ళు నాన్ వెజ్ తినండి శుక్రవారం తినకుండా మిగతా రోజులలో తినండి అర్థమైందా కానీ ప్రతిరోజు లలితా సహస్రనామాలు ప్ర ప్రతిరోజు ఒక మంత్రజపం అన్న ఏదన్నా ప్రతిరోజు స్తోత్ర పారాయణాలు ఇంకా ఏదైనా మంత్ర సాధన చేసేవాళ్ళైనా ఇంకా ధ్యానం చేసేవాళ్ళు ముఖ్యంగా ధ్యానం ధ్యానం చేస్తాం కానీ మేము నాన్ వెజ్ మానేయం అంటారు మానేయాల్సిందేనండి ఎందుకంటే కుండలిని యాక్టివేషన్ జరిగేటప్పుడు కుండలిని యాక్టివేషన్ జరిగేది ఏం ప్రక్రియ అని మీరు అనుకుంటున్నారు అసలుకి కుండలిని ప్రక్రియ అమ్మవారు మూలాధారంలో ఉంటుంది ఎవరు పార్వతీదేవి మూలాధారంలో ఉన్న పార్వతీదేవి సహస్రారంలో ఉన్న శివుడిని కలుసుకొని సమాధి చెందే స్థితే అన్ని చక్రాలను బ్లాకేజెస్ని సరి చేసుకుంటూ వెళ్ళే ప్రక్రియనే కుండలిని యాక్టివేషన్ మరి బ్లాకేజెస్ని సరి చేసుకుంటూ వెళ్తుంటే మీరు ఇక్కడ మళ్ళీ బ్లాకేజెస్కి కారణమయ్యే నాన్ వెజ్ని తింటే రి ఏమంటారు తిప్పి కొట్టబడుతుంది కదా మనకి మనకు రియాక్షన్ అనేది ఎట్లా కొడుతుంది అంటే మళ్ళీ భయంకరంగా కొడుతుంది అప్పుడు అనుభవిస్తారా మరి సరే మీరు ధ్యానం అనేది ఏదో మనశ్శాంతి కోసం రిలాక్స్డ్గా ఉండడం కోసము కొంచెం ఏదో జీవితంలో కొంచెము డిప్రెషన్స్ అవి లేకుండా హాయిగా జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవడం కోసం ఏదో పది నిమిషాల ధ్యానం చేస్తున్నారు అనుకుందాం రోజు కుండలిని యాక్టివేషన్ అనేది మీ లోపల మీకు ఆ థాటే రాలేదు ఓన్లీ చిన్నపిల్లలు చేసినట్టుగా మనశ్శాంతి కోసం చేస్తున్నారు అటువంటప్పుడు మీరు నాన్ వెజ్ మానేయాల్సిన అవసరం ఏం లేదు కానీ కుండలిని యాక్టివేషన్ కోసం మీరు ధ్యానం చేస్తున్నారు అమ్మవారిని అయ్యవారిని పార్వతీ పరమేశ్వరులని ఇద్దరిని కలిపే చరిగే కుండలిని యోగం మరి ఆ కుండలిని యోగం అంత పవిత్ర కార్యం అది ఆ పవిత్ర కార్యంలో మీరు ఏం చేస్తున్నారు నాన్ వెజ్ తింటారా నాన్ వెజ్ తింటే ఎంత ప్రమాదం మణిపూర చక్రము యాక్టివేట్ అయ్యేటప్పుడు అది పొట్టలో ఉంటుంది మణిపూర చక్రము కదా మరి యాక్టివేట్ అయ్యేటప్పుడు ఆ పొట్టలో ఈ బ్లాకేజెస్ సరిచేయబడుతుంటే ఒక దిక్కు మీరు మళ్ళీ రిటర్న్గా బ్లాకేజెస్కి సంబంధించినవి వేసేటప్పుడు ఎంత ఒత్తిడికి గురవుతుంది కుండలిని యాక్టివేషన్కి ఎంత కష్టమవుతుంది కుండలిని యాక్టివేషన్ కా కావడానికి మీరు సరైన దారులు ఏర్పరుస్తారా లేకపోతే దారులకు అడ్డాల అడ్డాలు పెడతారా చెప్పండి మీరు అప్పుడే ప్రమాదాలు జరుగుతాయి కుండలిని యాక్టివేషన్ ప్రమాదం ప్రమాదం అని అంటారు ఇదే ఇలాంటివే వీటి వల్లనే ప్రమాదం నాన్ వెజ్ తినడం ఏంది బ్రహ్మచర్యం పాటించాలి ఇంకా విషయం ఈ విషయం మీకు తెలిస్తే మీరు హా అంటారు నేను చెప్పట్లేదు ఎందుకంటే మొత్తం కూలంకుశంగా చెప్పలేదు ఇంతవరకు కానీ బ్రహ్మచర్యము మీరు ఎట్లా పాటించాలంటే ధ్యానం చేసే వాళ్ళైనా లలితా సహస్రనామాలు ప్రతిరోజు చదివే వాళ్ళైనా వీళ్ళు కంపల్సరీగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి సంసారంలో ఉన్నారు కాబట్టి భార్యాభర్తలు ఓ భర్త ఒప్పుకోకపోవచ్చు భార్య ఒప్పుకో ఒప్పుకోకపోవచ్చు అప్పుడు ఏదో నామకే వాస్తే అన్నట్టు పదిహేను రోజులకు ఒక్కసారి అయితే పర్వాలేదు అర్థమైందా పదిహేను ఇరవై రోజులకు ఒక్కసారి అంతే అది కూడా అది కూడా అసలు ఉండకూడదు నన్ను అడిగితే ఎట్లనో చెప్తా వినండి ఎందుకంటే కుండలిని యాక్టివేషన్ అనేది ఇప్పుడే చెప్పిన కదా నేను పవిత్ర కార్యం అది అది మన లోపల మనకి భగవత్ సాక్షాత్కారము మన భగవంతుడే వచ్చి మన లోపల కూర్చునే చర్య అయితే మరి ఇది బ దాంపత్యము ఇది కూడా ప్రకృతి కదా అంటారు కదా కొంతమంది అంటే పవిత్రమైన కార్యమే కదా ప ప్రకృతికి సంబంధించింది అవును పిల్లల్ని కానీ వరకే కదా పిల్లల్ని కానీ వరకే అది అంతేగాని ఎప్పుడుకి అదే పని మీద ఉంటే అది ప్రకృతి చర్య ఏమవుతుంది ప్రకృ పవిత్రమైన పని అది కాదండి కాదు యోగులు ఋషులు ఎందుకండి అలా అట్లా పోయి మరి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా పెళ్ళాలని వదిలిపెట్టి ఎందుకు పోతారు అనుకున్నారు హిమాలయాలకు అక్కడికి ఇక్కడికి పోయి సాధనలు యోగ సాధనలు ఎందుకు చేస్తారనుకున్నారు వాళ్ళు ఎందుకే ఇంట్లో ఉంటే భార్య ఊకోదు అట్లా అని చెప్పి మిమ్మల్ని పోతున్నా పొమ్మనని అనట్లేదు ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను పొమ్మని అనట్లేదు కానీ మీకు విషయం అనేది తెలియాలి అంతే అది మీ ఇష్టం తర్వాత మీరు ఎట్లా ప్రవర్తిస్తారు ఎట్లా చేసుకుంటారు సంసారానికి అనుగుణంగా ఎట్లా చేస్తారు అమ్మవారిని అడుక్కోండి మీరు ఇట్లా నాకు ఇట్లా కావాలనిపిస్తుంది అని మీ కోరికలను అడుగుతూ ఉంటే ఆమెని ఆ కోరికలను ఎట్లా తీర్చాలో అట్లా తీరుస్తూనే ఉంటుంది అనమాట మీకు అర్థమవుతుంది ఇక్కడ మళ్ళీ నేను ఏమైనా చెప్తే మళ్ళీ కింద కామెంట్స్ వస్తున్నాయి మళ్ళీ భార్యాభర్తలను విడదీస్తురగల్లా అట్లా కాదు మీరే ఇంకా కనుక్కోండి ధ్యాన మార్గంలో కుండలిని యాక్టివేషన్కి మీరు ప్రయత్నిస్తున్నప్పుడు మళ్ళీ మీరు లలితా సహస్రనామాలు చదివే రోజుల్లో అంటే చదివే రోజు ఒక్కరోజు శుక్రవారం చదివినా ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి తర్వాత ప్రతిరోజు చదువుతుంటే ప్రతిరోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి మరి అయ్యేదే కుండలిని కుండలిని యాక్టివేషన్ అవుతుందిగా మరి మీకు అవుతుంది కంపల్సరీ మీరు ఈ రోజు నుంచి చదవడం స్టార్ట్ చేసిరంటే కుండలిని యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది లలితా సహస్రనామాతోని అయితే తప్పుగా చదవకూడదు తప్పుగా చదివితే కాదు మళ్ళీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి తప్పుగా చదవకూడదు నేర్చుకొని చదవండి ఇంకో విషయం ఏంటంటే నామాలు చదివేవారందరికీ పూనకం వస్తుందా నాకు వచ్చిందని చెప్పా కదా నేను అట్లా అందరికీ పూనకం వస్తుందా మరి అని ఒక రెండు మూడు కామెంట్స్ వచ్చినాయి ఏంటంటే పూనకము నాకు వచ్చింది అంటే ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్పా అమ్మ 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 అని పూర్వజన్మ సంబంధం అమ్మతో ఉన్ ఉంది అనుకుంటా నేనైతే కాబట్టే అమ్మ అమ్మ అనడము చాలా విపరీతమైన ప్రేమ 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 సంసారంలో ఎవరి మీద ప్రేమ లేదు అమ్మ మీద ఉన్నంత అమ్మ మీద విపరీతమైన ప్రేమ కూర్చుంటే అమ్మ లేస్తే అమ్మ పడుకొని పడుకుంటే అమ్మ సాక్షాత్తు ఏంటంటే నా అనుభవాలు నేను చెప్తున్నా కాబట్టి మీకు చెప్పాల్సిందే కొన్ని విషయాలు ఏంటంటే ఇట్లా చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నా ఎందుకంటే ఎవ్వరు చెప్పకుంటే ఎలా ఎవరు చెప్పకుంటే లలితా సహస్రనామాల గురించి మీకు ఎవరికి ఎట్లా తెలుస్తుంది లలితా సహస్రనామాలు పూనకం అందుకే అందరికీ రాదండి చాలా అమ్మ మీద అమ్మ మీద అభిమానం పొంగి పొరలాలి ఇంకోటి ఏంటంటే అమ్మ మీద అమ్మ అమ్మ అనే ఆరాటము అదంతా మన తపన మన భావ భావ వ్యక్తీకరణను బట్టి ఉంటుంది మనం మనకు అమ్మవారు రావడం అనేది కూడా ఇంకోటి ఏంటంటే కుండలిని యాక్టివేషన్ అయితే కరెక్ట్గా చదివితే చాలు వస్తుంది కానీ శుక్రవారం శుక్రవారం చదివితే కుండలిని యాక్టివేషన్ రాదు అంటే ప్రతిరోజు చదవగలిగితే అట్లా అప్పుడు వాళ్ళకే కుండలిని యాక్టివేషన్ అవుతుంది అమ్మ మేము మేము కూడా మరి లలిత సహస్రనామాలు చదువుతున్నాం మాకు కూడా కుండలిని యాక్టివేషన్ అవుతుందా అని అంటే మీరు చదివే విధానాన్ని బట్టి మీరు వారానికి ఒక్కసారి చదువుతున్నారు అప్పుడు కుండలిని యాక్టివేషన్ కాదు ఏంటంటే కుండలిని యాక్టివేషన్ అంత ఫాస్ట్గా కావాలనుకున్న వాళ్ళు కనీసం ఒక నెల రోజులు సంకల్పం చేసుకోండి సంకల్పం చేసుకొని ఆ నెల రోజులు నాన్ వెజ్ ఉండకుండా ఇంట్లో నాన్ వెజ్ తినకుండా లేకపోతే వండి పెడితే వండి పెట్టండి మీరు మాత్రం తినకండి అండ్ బ్రహ్మచర్యం పాటించండి ఇలాంటివి చేయగలిగితే కొద్ది అప్పుడప్పుడు ఇలా ఉండగలిగితే కొద్ది కొద్దిగా యాక్టివేషన్ అయితే అవుతుంది కానీ వారానికి ఒక్కరోజు చదివితే మాత్రం యాక్టివేషన్ కాదు మరి కుండలిని యాక్టివేషన్ టైంలో ధ్యానం చేసిన ధ్యానం చేసినా కూడా కుండలిని యాక్టివేషన్ అవుతుంది కదా ధ్యాన మార్గంలో భక్తి మార్గంలో అందుకనే అప్పుడు బ్రహ్మచర్యం పాటించవలసి ఉంటుంది ఎందుకంటే అంత పవిత్ర కార్యం కుండలిని యాక్టివేషన్ జరిగేటప్పుడు మనము చేసే నాకు మరి పాడుమల్ల పని అని అందామనుకుంటున్నాం మా తెలంగాణ లాంగ్వేజ్లో అంటారు అనమాట ఆ పాడుమల్ల పని ఎందుకే అని ఆ పాడుమల పని ఎందుకు మరి మంచి ధ్యాన మార్గాల్లో భక్తి మార్గాల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉండాలి లేకపోతే మీ నార్మల్ జీవితాన్ని అనుభవించవచ్చు కదా మీ నార్మల్గా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండండి ఎవరు బలవంతం చేయరు ఎవరికి మీద ఎవరికి హక్కు లేదు బలవంతం చేయడానికి ఇప్పుడు నేను చెప్పి నేను వేరే వీడియోకి రెడీ అవుతా మీరు ఎలా ఉండాలో మీరు అలాగే ఉంటారు నేనేం చేయగలను నా చెప్పటం వరకేనా బాధ్యత కదా చెప్పడం మనకి లలిత ఇప్పుడు లలితా సహస్రనామాలు కుండలిని యాక్టివేషన్కి జా కుండలిని యాక్టివేషన్కి అయితే ధ్యానంలో కంటే లలితా సహస్రనా లలితా సహస్రనామాలు ప్రతిరోజు చదివినప్పుడు ఎక్కువ విపరీతంగా కుండలిని యాక్టివేషన్ ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతుంటుంది కాబట్టి మనము బ బ్రహ్మచర్యంతో ఉండడము తప్పనిసరి అనమాట ఉండకపోతే ఏమవుతుందో కూడా చెప్తా ఇక్కడ ఎందుకంటే తెలియని రోజులలో అట్లా ఉండకపోవడం జరిగిందిగా మరి నేను ఉండకపోతే ఏమవుతుందంటే కుండలిని యాక్టివేషన్ అనేది రివర్స్ అవుతుంది కుండలిని యాక్టివేషన్ అనేది రివర్స్ అయినప్పుడు మనకు మన కర్మలు మళ్ళీ తిరిగి కాటు వేయబడతాయి అన్నమాట కర్మలు ధ్వంసం చేయడానికి అమ్మ చూస్తుంది మనము ఈ పని చేసినాం అప్పుడు కర్మధ్వంసం జరగకపోగా కర్మలను అనుభవించే ప్రక్రియలు కొనసాగుతాయి అన్నమాట ఒక ఒక కామెంట్ వచ్చిందండి నాకు నేను పదిహేను సంవత్సరాల నుంచా పదిహేను సంవత్సరాల నుంచో పది సంవత్సరాల నుంచో లలితా సహస్రనామాలు చదువుతుందంట అండి ఒక అమ్మగారు ఆమె మరి రోజు చదువుతుందా మరి వారం వారం చదువుతుందా నేను కన్ఫామ్గా చెప్పలేదు కానీ ఆమెకు అన్ని కష్టాలేనంట అండి అన్ని కష్టాలేనంట కాకపోతే మరి కొన్ని ఉంటాయండి ఇలాంటివి నాకు కూడా కష్టాలు వచ్చినాయి మరి నాకు తెలియని రోజులలో ఎట్లా ఉండాలో తెలియదు ఒకరికేమో ప్రతిరోజు లలిత సహస్రనామాలు చేస్తూ సంసారాలు చేస్తుంటే ఎట్లుంటుందండి అది కరెక్టా తప్పు కదా చాలా పెద్ద తప్పు అండి అది కుండలిని యాక్టివేషన్కి నిరోధం కలిగించకూడదు కానీ ఏమంటారు కుండలిని యాక్టివేషన్కి అడ్డం కలిగించినట్లే అండి అమ్మవారు కుండలిని అమ్మవారు అంటాం మనం కాళీమాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క చక్రాన్ని యాక్టివేషన్ చేసుకుంటూ అందులో ఉన్న కర్మలను ధ్వంసం చేసుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రయాణిస్తుంది ఒక్కొక్కసారి ఆమె మనం మనం చేసే భావ తీవ్రతను బట్టి ఒక చక్రం మీద అడుగు వేయకుండానే నెక్స్ట్ చక్రం మీదకి వెళ్ళిపోతుంది ఎట్లా అంటే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది అమ్మ కాళీమాత ఎట్లా అంటే మణిపూరక చక్రం మీద నుంచి ఏకంగా విశుద్ధి చక్రం మీద అంగ వేసేస్తుంది కడు కాలు వేసేస్తుంది అక్కడ మూలాధార చక్రం మీద నుంచి మణిపూర చక్రంకి వేసేస్తుంది అంటే మధ్యలో మధ్యలో ఉన్న స్వాదిష్టాన చక్రంకి ఆమె శుద్ధి చేసేసుకుంటా వెళ్ళిపోతుంది ఫాస్ట్గా కర్మలను ధ్వంసం చేసుకుంటా వెళ్ళిపోతుంటుంది పై పైకి పైకి పెద్ద పెద్ద అంగాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది మరి అమ్మకు మనము అట్లా అడ్డు తగిలితే ఎట్లా సంసారం అనేది నెక్స్ట్ జన్మలో కూడా ఉంటుంది సంసారం అనేది సంసారం కోసము మనం పుట్టలేదు అంటే ఇట్లా చెప్తే మళ్ళీ మేము సంసారం చేయొద్దా అట్లాంటివి అనుకోకండి అండి మీ ఇష్టం వచ్చినట్టే ఉండండి కానీ నేను మీకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నా అనమాట ఇంతవరకు యూట్యూబ్లో ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింద్రా మీరు ఒక్కసారి కామెంట్ పెట్టండి లలితా సహస్రనామాలు చదువుకోమంటారు కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింద్రా ఎవరైనా ఇవ్వలేదండి అది నా స్వానుభవం అందుకని నేను నా అనుభవాలు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టింది వద్దండి ఆ లలితా సహస్రనామాలు చదివేటప్పుడు మీరు బ్రహ్మచర్యం పాటించండి మీరు చక్కగా చూడండి ధ్యానం చేసే కంటే ఆ లలితా సహస్రనామాలు నేర్చుకొని లలితా సహస్రనామాలు ప్రతిరోజు చదవగలిగితే పెళ్లి అబ్బాయిలైనా అమ్మాయిలైనా లలితా సహస్రనామాలు నేర్పించే ఒక కొన్ని ఉంటాయి ఈ ఆన్లైన్లలో కూడా ఉంటాయి మళ్ళీ ఇంకా బయట కూడా నేర్పిస్తుంటారు సంగీతం క్లాసులలో అక్కడ అక్కడ లలిత సహస్రనామాలు నేర్పిస్తుంటారు అక్కడికి వెళ్ళి నేర్చుకొని ప్రతిరోజు మీరు లలితా సహస్రనామాలు సంసారంలోకి వెళ్ళకముందే ముందే చదవగలిగారంటే ప్రతిరోజు కుండలిని యాక్టివేషన్ అయ్యి ఈ జన్మకు మీరు ఆత్మసాక్షాత్కారాన్ని సిద్ధింపజేసుకుంటారు అర్థమైందా ఎందుకంటే ఈ సంసారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి మరి సంసారం మరి భర్త ఎట్లా అని ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లలితా సహస్రనామాలు మీరు బ్రహ్మచర్యము చేయకుండా లలితా సహస్రనామాలు జరిగితే ప్రాబ్లం మీకే కర్మలు అనుభవించవలసి వస్తుంది ధ్వంసం కావు కర్మధ్వంసం కాకుండా మన మీరికే ఈ సిరి కొడుతుంది కాళికామాత అర్థమైందా కాబట్టి తప్పకుండా బ్రహ్మచర్యం పాటించండి నాన్ వెజ్ తినకండి ఇంకా మిగతా ఏమైనా తినండి అండి మీ ఇష్టం అండి శాకాహారం తినండి శాకాహారంలో కూడా మంచిగా వేడి చేసినప్పుడు లలితా సహస్రనామాలు చదివినప్పుడు ఊర్జ అనేది ఎక్కువ అవుతుంది లోపల లలితా సహస్రనామాలు ఒక్కొక్క ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క పెద్ద అతి శక్తివంతమైన మంత్రాలు అవి బీజాక్షరాలతో కూడుకున్న మంత్రాలు ఆ లలితా సహస్రనామాలు మొత్తం పూర్తి అయిపోయే వరకు నా బట్టలు నా చీర నా మొత్తం అన్నీ తడిసిపోయి నా లోపల నుంచి ఇట్లా చెమటలు గారిపోయేవి అంటే ఉష్ణం అంత ఎక్కువ అవుతుంది అనమాట లోపల శరీరంలో ఉష్ణం ఎక్కువ ఎక్కువైపోయి మనకు వేడి వేడి వేడిలాగా అయిపోతుంది మనం అప్పుడు అందుకనే శాకాహారం తీసుకోవాలని చెప్తారు అర్థమైందా శాకాహారంలో కూడా చలవ చేసే పండ్లు ఇప్పుడు కూడా ఎండాకాలం వచ్చింది కాబట్టి చలవ చేసే పండ్లు పుచ్చకాయ బత్తాయి జ్యూసు ఇంకా చలవ చేసే పండ్లు అరటి పండ్లు మంచిగా బూడిద గుమ్మడికాయ తీసుకోండి ఈ బూడిద గుమ్మడికాయ పప్పు చేసుకోండి పెసరపప్పు కలిపి కందిపప్పు ఎక్కువ వేడి పెసరపప్పు బూడిద గుమ్మడికాయ కలిపి సొరకాయ కలిపి బీరకాయ కలిపి పప్పు చేసుకోండి మళ్ళీ మంచిగా కూరగాయలు తినండి కానీ వంకాయ కాకరకాయ అతి చేదు అతి చేదు అతి తీపి అన్నీ అతి అతివి వదిలేసండిగా అతివి వదిలేసి అతి వేడి అతి చలవ ఏదైనా అతి మంచిది కాదు ఇప్పుడు సమ్మర్ కదా చలవీ తీసుకుంటూ ఉండండి వేడైతుంది కాబట్టి అందుకని కోడిగుడ్లు ఏవి తినొద్దు గుడ్లు కూడా గుడ్లు కూడా మాంసాహారం కిందకే వస్తుంది మీకు బలం వస్తలేదు ప్రోటీన్స్ రావట్లేదు అనుకుంటే ప్రోటీన్ పౌడర్స్ తాగండి లేకపోతే బాదం పప్పులు జీడిపప్పులు పప్పులు పల్లీలు పల్లీలు అయితే తక్కువ రేటు ఉంటాయి తక్కువ రేటు ఉంటాయి పల్లీలు పల్లీలు బెల్లం కలిపి ముద్దలు తినండి ఏంటంటే పల్లీ పట్టీలు తినండి ఎందుకంటే పల్లీ పట్టీలలో చాలా బలం అర్థమైందా పల్లీ పట్టీలు తినండి మంచి ఫ్రూట్స్ తినండి మంచిగా చాలా ఉంటాయి కదండి శాకాహారంలో ఆకుకూరలు తినండి అర్థమైందా మంచి మంచి ఉంటాయండి శాకాహారమే బాగుంటుంది కమ్మగా ఓకేనా అండి ఇప్పుడు అర్థమైపోయింది కదా మీకు నేనైతే చాలా వరకు అర్థం చేయించిన మీకైతే మీ మీరు ఎట్లా ఉండగలిగితే అట్లా ఉండండి మీ వల్ల అయినంత వరకు మీరు చేయండి కదా మీ వల్ల మీ వల్ల కాదు కానప్పుడు మీరు లలిత సహస్రనామాలు ఆపండి బ్రహ్మచర్యం చేయలేము మేము నాన్ వెజ్ తినలేము అన్నప్పుడు నాన్ వెజ్ తినకుండా ఉండలేము అన్నప్పుడు ధ్యానమైన ధ్యానమైనా ఆపండి ఆ రోజుకు కొన్ని రోజులకి లేదా ఈ లలిత సహస్రనామాలు అయినా ఆపండి అర్థమైందా భగవన్ నామాన్ని వీటిని ఆపాల్సిన అవసరం ఏం లేదు అసలు నన్ను అడిగితే నేను మీకు ఇంత చెప్పాను కదా అసలుకి మీకు అసలు విషయం చెప్తా వినండి నాన్ వెజ్ అమ్మే మానేపిస్తుంది మీతోనైతే మీకు మీరు అంత భక్తిలో లీనమైపోతే అమ్మవారి భక్తిలో అమ్మే మీకు నాన్ వెజ్ మానేపిస్తుంది బ్రహ్మచర్యం కూడా బ్రహ్మచర్యానికి అనువై అనువుగా ఉండే మీకు సిచ్యువేషన్స్ అమ్మనే మీకు కావాలని ఆరాటం ఆరాటంగా ఉంటే అమ్మే కావాలని ఆరాటం ఉంటే అమ్మనే కావాలి నాకు అమ్మ కృపాదృష్టే కావాలి అని చెప్పేసి అనుకుంటే మీకు ఏది కావాలో అది అడిగితే అమ్మ కంపల్సరీగా మీకు ఆ వాతావరణాన్ని మీ ఇంట్లో సృష్టిస్తుంది అంటే సంసారానికి లోటు కాకుండా సంసారానికి చీమకాలంతా కూడా అపకారం జరగకుండా మళ్ళీ మీకు అమ్మ చక్కగా మీకు వాతావరణ పరిస్థితులన్నీ కరెక్ట్గా చేస్తుంది అనమాట అర్థమైందా ఇక ఉంటారండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం